హాయ్, ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో మనం తిరుమలకి వెళ్ళినప్పుడు మొదట శ్రీవారి దర్శనానికి ముందు వరహస్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి స్థల పురాణం ప్రకారం అన్నదానిని ఈ వీడియోలో మీకు నేను వివరంగా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వరహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత భూలోకాన్ని సముద్రం నుంచి పైకి తీసుకొస్తాడు. అప్పుడు దేవతలందరూ ఆనందంతో ఉప్పొంగిపోతారు. అయితే ఆ తర్వాత వరహస్వామి తిరుమలలో తిరుమల కొండలపైనే ఉంటాడు. తిరుమల కొండలపైన వరహస్వామి సంచరిస్తూ ఉండేవాడు. అప్పుడు వెంకటేశ్వర్ల స్వామి వైకుంఠం నుండి భూలోకానికి వస్తాడు. అమ్మవారిని వెతుక్కుంటూ వస్తాడు కదా, అప్పుడు ఆయన తిరుమల కొండలపైకి వస్తాడు. తిరుమల కొండలపైనే ఆయన కొలువై ఉండాలని అనుకుంటాడు భవిష్యత్తులో. అప్పుడు వరహస్వామి వెంకటేశ్వర్ల స్వామికి కలుస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. ఇది ఒక అద్భుతమైన సంఘటన. ఎందుకంటే మహావిష్ణు అవతారమే వెంకటేశ్వర్ల స్వామి, మహావిష్ణు అవతారమే వరహస్వామి. వాళ్ళిద్దరూ ఒకరే అయినా కానీ వేరువేరు అవతారాల్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వెంకటేశ్వర్ల స్వామి వరహస్వామితో ఇలా అంటాడు, నేను ఇక్కడ కొలువై ఉండాలనుకుంటున్నాను, నాకు కొంత భూమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు వరహస్వామి, నేను నీకు భూమి ఇస్తాను కానీ తిరిగి మళ్ళీ నాకేమిస్తావా అని అడుగుతాడు. చూసి చూడండి, కలియుగ ప్రభావం అక్కడి నుండే స్టార్ట్ అయింది. కలియుగంలో అంతే కదా, మనం ఎవరికైనా ఏమన్నా ఇస్తే మళ్ళీ మనకేమొస్తుందని ఆశిస్తూ ఉంటాం. అదే అక్కడ జరిగింది. స్వామివారు కలియుగం ఇలా ఉంటుందని ఇక్కడ చెప్పాలని మనకి ఈ విధంగా చెప్పారేమో. అయితే వెంకటేశ్వర స్వామి అంటే, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు నా దగ్గర మహాలక్ష్మి కూడా లేదు అని అంటాడు. కానీ నా దగ్గరికి దర్శనం చేసుకోవడానికి భవిష్యత్తులో కోట్లాని కోట్లాని మంది భక్తులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మొదట మీ దర్శనమే ఫస్ట్ చేసుకుంటారు, మీకే మొదటి ప్రసాదం పెడతారు, మీకే మొదటి అభిషేకం చేస్తారని వెంకటేశ్వర్ల స్వామి వరహస్వామికి చెప్తారు. అప్పుడు వరహస్వామి ఒప్పుకొని వెంకటేశ్వర్ల స్వామికి భూమి ఇస్తాడు. సో ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ లాగా ఉంటుందన్నమాట. అందుకోసమనే మనము శ్రీవారి దర్శనానికంటే ముందు వరహస్వామి దర్శనం చేసుకొని స్వామివారి దర్శనానికి వెళితే అప్పుడు మన కోరికలు నెరవేరుతాయి. స్వామివారు కూడా మన కోరికలు నెరవేర్చగలుగుతాడు. ఎందుకంటే వరహస్వామికి శ్రీవారు మాట ఇచ్చారు, ఆయన కంటే ముందు దర్శనము వరహస్వామికే పొందాలని, ఆయనకు ఈయన భూమి ఇచ్చినందుకు. సో అందువల్ల మనం తిరుమలకి వెళ్ళినప్పుడు మొదట వరహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత శ్రీవారి దర్శనం చేసుకుందాం. శ్రీవారి కృపా కటాక్షాలు మనకు ఆ విధంగా ఉంటాయని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.